చేపలు తేవద్దండి, చేపలు తెచ్చారు కదా మళ్ళీ. చికెన్ తెచ్చుకుంటాం అన్నారు కదా మళ్ళీ, చేపలు ఎందుకమ్మా తెచ్చారు? చెయ్యాలి కదా, ఎంతరా తగ్గించలేదు, 250 అడగపోయావా? చేప 250 అంటున్నాడు. ఒకటి చిన్నదేగా, ఈ రెండు పెద్దది తీసుకోవాలి. ఇది పెద్దది, అది చిన్నదే ఇస్తాడు. కేజీనే ఉండిద్ది ఇది. ఇది కేజీన రెండు కేజీ పోదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? చేప తినంట చిన్నబాబు, బిర్యానీ తిన్నావు అయితే అన్న? బిర్యానీ తిన్నా ఎక్కడే. చేపలు చేయకుండా నువ్వేంటమ్మా చేసుకుంటున్నావు? అంత సీన్ లేదు అసలు, చేపలే తేవాలి. చేస్తావు నీట్గా, కడిగే పోయావా? నువ్వేసి కడగాలా? గడ్డు కారుతుంది లోపల నలుపు తీసి, అందుకే పట్టు కోసేమన్నా మొత్తం సగం కోసావు, సగం మళ్ళీ గ్రౌండ్గా కోసావు. గ్రౌండ్గా కొత్తే బ్లాక్ రాదు. పెద్ద చేపలే కదా, మరి పెద్ద చేపలు పట్టు కోసేస్తే శుభ్రంగా నానబెట్టు. మాకు చప్పగా అయిపోతాయి చేపలు. అదేంటి, నీళ్ళలోనే ఉంటాయి చేపలు మామూలుగా కూడా? తెచ్చిన తర్వాత నీళ్ళలో ఉండకూడదు, బతుకున్నంత సేపే నీళ్ళలో ఉండాలి. సముద్రం చేపలు అయితే పంచదార వేసుకోడ, పంచదార వేసుకోడ కదా, అవి ఉప్పు నీళ్ళలో ఉంటాయి కదా. తెల్లగా చేసావు కదా, నీట్గా అందంగా చేసావు. చేపలు అందంగానే చేయాలి, లేకపోతే నీ శ్వాసం. ఏంటమ్మా మొత్తం కడుక్కుంటున్నావా? ఎల్లుబందు, కొత్తిమీర, కరేపాకు ఇవన్నీ చేపలు కూర వండడానికి అయితే రెడీ చేసుకుంటుందండి. చేపలు అయితే మరి ఈ రెండు చేపలు చక్కగా నీట్గా అయితే చేసేసింది, చేసేసి పక్కన పెట్టుకుంది. పక్కన పెట్టుకొని టిఫిన్ చేసి ఇంక ఇవన్నీ శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని రెడీ చేసుకుంటుంది చేపల కూర వండడానికి. ఇంకేంటి, ఏమన్నా చెప్పాలా? చెప్తా ఏమన్నా చెప్పు, తర్వాత చెప్తావా? సరే అయితే తర్వాత చెప్పిద్దంటండి. కొత్తిమీర ఇవన్నీ కడుక్కుంటుందిగా, కొంచెం బిజీగా ఉంది. ఇలా అయితే నీట్గా శుభ్రం చేసుకోవాలి ముందుగా, మనం వంట చేసుకునే ముందు ఏ వంట చేసినా సరే. పాలపెట్టి వచ్చిందా? చెరువు పెట్టుకోవడం రాలే ఇవాళ. ఆకాశం అందంగా ఉంది ఇవాళ, ఎందుకు సగం ఆదివారం అయిపోయిందా? పన్నెండు అయితే సగం ఆదివారం అయిపోయింది. నీకున్నాము కార్డు, నెలకు 20 రూపాయలు 15 రూపాయలు కట్టుకున్నాము.
డబ్బులు మరి పడతాయేమో యాకం కొనుక్కున్నా పండుగలు పడతాయి కదా పడితే పన్నీనుకో కొనేద్దాం లేకపోతే పండుగ పోయినాక ఎలాగ ఎండాకాలం వస్తుంది కదా అప్పు తీసుకున్నాం నెలకు ఒక ఎక్కువ కాకుండా 20 రూపాయలు పెట్టుకున్నాం అనుకున్నాం గట్టిగా చేసాం తీసుకుంటు మనం అప్పుడు నుంచి ఎండాక ఇంకా ఫ్రిడ్జ్ ఆడుకున్నారు నీళ్ళు పెట్టుకున్నారమ్మ రెండు లీటర్ల పాటు రేపు ఇంట్లో పెడితే నైట్ కి పగెట్ మీ నాన్నకు సంగటి చేస్తావా తోప చేస్తావా రాగి సంగటి రాగి సంగటి చేపల పులుసు ఎక్సలెంట్ కాంబినేషన్ రాగి సంగటిలో చేపల పులుసు వేసుకొని జుర్రుకొని జుర్రుకొని తిన ఇలా వేసేస్తా కరే పది అక్కడ తీసేస్తాను కోసేదే లేదు కదా ఈ అంటే కొయ్యాలనుకోవాలి కాదు నువ్వు అవి ఉల్లు బంది పెద్ద పొద్దున్నే వెళ్ళిపోయావేంటి ఓటీకి పెద్ద పెద్ద ఉల్లిపంది హైదరాబాద్ లో అమ్ముతారు అవి ఉట్టి ఉల్లిపంది కూర దప్ప ముక్కలాగా ఉన్నాయి దప్ప కన్నా దప్పలో వస్తుంది మెడగుండు వచ్చింది బాగుంది బాగుంది అది బాగుంది బోర ఇది మెడ మెడ అది బాగుంది కరకర లారీది వచ్చింది దప్ప వేస్తే అయితే అయిపోయిందా అయిపోయింది పదం ఇంకా పదంకి వెళ్దాం మరి సరిపోద్దులే ఏంటిది మూత పెట్టేది చికెన్ చింతలకి అదేంటి నువ్వు చేపల కూర వండుతున్నావు అనుకున్నా నేను ఇప్పటి నుంచి చేపల కూర చేపల కూర అని చెప్తున్నా చికెన్ వండేది చేపల కూర కూడా వండుతున్నా మరి చికెన్ ఎవరికి చిన్న బాబు కదా చింతల్ని చింతల్ని కోసం తెప్పించాను చేప ముక్కలు కలిపి పెట్టుకున్నావా వంకాయ చేపలు వండొచ్చు నాకు వంకాయలు వేసి చూడండి చేపలు చేపలు వంకాయ మాకు వంకాయ వంకాయ అన్న మాకు చేపల పులుసు చేసేసుకున్నాక నీకు వంకాయ చేపలు వండుతా అదేంటి అందరికి వండేసి ఒకసారి వంకాయ చేపలు అలా వద్దు నేను ఇదేంటి మసాలా రెడీ చేసుకున్నావా ఇంగ్రీడియంట్సా బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు అయితే సండే అయితే మా పిల్లలు ఒక చికెన్ కావాలన్నారు ఒక చేపలు కావాలన్నారు సరేలే అని ఇంకా ఎవరికి ఏ కావాలో అని చెప్పి తెచ్చుకోమంటే ఒకటి చేపలు ఒకటి చికెన్ అలాగే తెచ్చుకున్నారు సరేలే అని చెప్పి చిన్నవాడికైతే ఈ పొయ్యి మీద నేను చికెన్ కూర ఆల్రెడీ పెట్టేశానండి ఇప్పుడు చేపల కూర నేను ఇది వీడియో చూపిద్దామని పెట్టాను ఎందుకంటే మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది నాకు చాలా బాగుండిద్ది వంకాయ చేపలు వంకాయ చేపలు కాదు చేపల పులుసు ఆంధ్ర చేపల పులుసు ఇదిగోండి దీనికోసం మసాలా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి గసాలు ధనియాలు జీలకర్ర యాలకులు చెక్క లవంగాలు మెంతులు ఒక చిన్న అనాస పువ్వు నేను కూడా చెప్పేవాడిని కదా ఇంగ్లీష్లో యుఎస్ నుంచి చూస్తున్నారంట మన వీడియోస్ ఇంగ్లీష్లో తెలుసా ఇంగ్లీష్లో అవసరం లేదు అయితే మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి అని చెప్తున్నారు మిక్సీ పట్టేసుకున్నాను నేను ఆ దినుసులన్నీ ఎందుకంటే గసాలు నలగవు కాబట్టి స్పైసెస్ అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత
ఇదిగో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. జింజర్, గార్లిక్. ఈరోజు మన ఫ్యాన్స్ అందరు నిన్ను వేసుకుంటారు జాగ్రత్తగా. జింజర్ గార్లిక్ కూడా ఈ మిక్సీ బౌల్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. రెండు మిర్చి, 2 మిర్చి. ఇంకా మనకు మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్లో స్పైసెస్ వేసుకొని బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. స్పైసెస్ అంటే సాల్ట్ ప్లస్ చిల్లీ పౌడర్. ఓకే, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్. వీడియోని బేలా చేయమాకండి, ఎందుకు మన వాళ్ళు తిట్టుకుంటారు. వద్దులే, మనం ఎలా ఉంటాలో అలాగే ఉన్నాం, వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇదిగో ఇది చూడు, ఉల్లిపాయను పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో ఉప్పు వేసుకుందాము. నేను ఆల్రెడీ చేప ముక్కల్లో ఉప్పు వేసి పెట్టుకున్నాను, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. మనకి కూర పులుసంతా పోసేసుకున్న తర్వాత చాలకపోతే అప్పుడు వేసుకున్నాం ఉప్పు. చికెన్ ఎంత వరకు వచ్చింది? చికెన్ రాదు, అది అక్కడే ఉంటుంది. రాలేదా? రాదు, అప్పుడే. అది చిన్న పొయ్యి ఇంకా అవుతూ ఉంటుంది. ఇదిగో దాన్ని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ కలిపి పెట్టేసి అలా పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఇదైతే చక్కగా వేగుతున్నాయి ఉల్లిపాయలు, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నీట్గా. కరివేపాకు, ఉల్లిపాయలు వేగుతున్నాగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కర్రీ లీవ్స్ కూడా మనం వేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి ఇట్లా చక్కగా వేగినాయి. వేగిన తర్వాత మనం చేసుకున్న ఈ మసాలా పేస్టులు వేసేసుకున్నాము. ఇదైతే చక్కగా పచ్చిమిర్చి పోయే వరకు వేసుకుందాము. మసాలా పేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది స్మెల్. ఇదిగోండి ఇది వేగుతూ ఉండిద్ది. ఇప్పుడైతే మనం ఈ టమాటాలు కోసం కదా, ఇవి కూడా పేస్ట్ చేసుకుంటాను. ఇదిగోండి ఇదైతే చక్కగా వేగిపోయింది, కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడైతే ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాం మనం. నేను 2 పెద్ద చేపలు తీసుకున్నాను, అందుకనే టమాటాలు కూడా పెద్దవి 1-3 అలా తీసుకున్నానండి. మంచి పండిన టమాటాలు తీసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కారం వేసుకుందామండి. నేను ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. ఉల్లి కాడలు, ఈ కాడలు లాంటివి ఉంటాయి కదంటే అవి ముందు వేసేసుకోవాలి. కొత్తిమీరలో కూడా అంతే సేమ్, ఎందుకంటే అది ఉడికి ఆ రసం ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేసుకుందామండి. కూర మాత్రం మీరు ఇలా వండితే కనుక సూపర్ అంటే సూపర్ ఉండిద్ది, ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ మాత్రం. నిజంగా మీరు వండి ట్రై చేయండి, ఇలా వండి టేస్ట్ బాగలేదు అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగాలేదని. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వేగుతుంది కదా, అయితే అది మగ్గే వరకు మీరైతే మన ఛానల్కి మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్త వాళ్ళైతే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, అలాగే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాటికి మన 10K అయిపోయేది, 10K సబ్స్క్రైబర్స్ అయిపోయేవాళ్ళు. అందుకనే దయచేసి నేను అడుగుతున్నాను, కొత్త వాళ్ళైతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర స్మెల్ అయితే అద్దరిపోయింది, బాగా మంచిగా వస్తుంది స్మెల్. దీన్ని బట్టి ఏమంటావు, కూర బాగుంటుందంటావా బాగోదంటావా? దీన్ని బట్టి చెప్పొచ్చు, కూర ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చక్కగా మగ్గిపోయి ఇదిగోండి ఆయిల్ వచ్చేసింది కదా, చక్కగా అయితే వేగిపోయింది.
పచ్చివాసన అంతా పోయి ఇప్పుడైతే మనం చక్కగా ఈ చేప ముక్కలు వేసేసుకుందాము. చేప చేపలు అయితే మంచి ఫ్రెష్ చేపలు అండి. ఇవాళ ఆదివారం కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రెష్గా దొరికి కానీ చేపలు చాలా బాగున్నాయి. లైవ్ ఫిష్ చేపలు చేపల కన్నా ఇప్పుడైతే మనం ఓకే ఎక్కువగా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకున్నాం అనమాట. వాటర్ పోసి ఉడికిన తర్వాతనే నేనైతే పులుసు పోసుకుంటాను. చింతపండు పులుసు అది నా స్టైల్ అనమాట. అంటే నేను వండేది, కొంతమంది డైరెక్ట్గా పులుసు పోసేస్తారు, కాకపోతే నేను ఇలా వండుతాను. అంటే నాకు ఇలా అలవాటు అండి, ఫస్ట్ నుంచి నాకు ఇలాగే నేర్పించింది మా అమ్మ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. చేప ముక్కలు ఇప్పుడే కదా వేసాము, జస్ట్ ఇట్లా కదుపుకోండి, ఏం కాదు. మీకు ఇలా ఉంది కదా, ఇరుగ్గా ఉంది కదా, చేప ముక్క ముక్కలు అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను మీకు వండిన తర్వాత కూడా ప్రతి ముక్క అనేది మీకు తీసి చూపిస్తానండి. ఏంట్రా బాబు, ఈ అమ్మాయి బేసిన్లో కడిగి వాటర్ పోస్తుంది, మిక్సీలో కడిగి వాటర్ పోస్తుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది ఎందుకండి వేస్ట్ చేయడం, అది అందులోదే కదా మనం వేసుకున్నాము. ఖచ్చితంగా అయితే అది వేస్ట్ చేసుకుంటా వేసుకోండి. ఇదిగోండి ఎక్సలెంట్గా ఉడికింది. ఇప్పుడైతే ఒక ఉడికొచ్చిన తర్వాత ఇందులో చింతపండు వేసుకున్నాము. ఈ లోపల చింతపండు చక్కగా రసం తీసి పెట్టుకుందాము. నేను నిన్న వీడియో పెట్టలేదండి, వీడియో కోసం అయితే మన ఫ్యాన్స్ అదే మన సబ్స్క్రైబర్స్ అందరూ వెయిట్ చేసి ఉంటారు. కాకపోతే నిన్న సండే కదా, అంటే ఎప్పుడు పెడతాను, కొంచెం బిజీగా ఉన్నామండి. కొంచెం చెప్పాను కదా వర్క్ వచ్చిందని, ఆ వర్క్లో బిజీగా ఉన్నాను. ఇలా అయితే చక్కగా చింతపండు బాగా తీసుకోవాలండి. నేను పద్దాక ఏంటండి ఇలా గుత్తులు చింతపండు వేస్తున్నారని మీరు అడుగుతారు, కాకపోతే ఇదంటే మా ఊరు నుంచి తెప్పించుకున్న చింతపండు అండి. చెప్పాను కదా శ్రీకాకుళం అని చెప్పి, అటు సైడు మా అన్నయ్య వెళ్ళినప్పుడు అంటే రాజుగారు ఉన్నారు కదండి వాళ్ళ బావగారు అనమాట, అదే డాని వాళ్ళ డాడీ, మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే డాని వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు తీసుకొస్తారండి చింతపండు. ఇది చాలా బాగుండిద్ది, ఒరిజినల్ చింతపండు ఇది. చెట్టుకు తీసింది, తీసినట్టుగానే ఇంకా మనం అందులో ఏమీ చేయకుండానే తీసుకువచ్చింది అనమాట. ఇది చెట్టుది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండిద్దండి. ఉడుకుతుందండి చక్కగా, ఒక ఉడుకు పట్టేసింది కాబట్టి ఈ చింతపండు రసం అనేది వేసేసుకుందాము. ఇదిగోండి చింతపండు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకొని పెట్టేసుకుందాము పై మీద. స్మెల్లీగా అయితే కడుపు నిండిపోతుంది. అన్నం తినవైతే అంత బాగుంది, అసలు తినకపోయినా పర్లేదు, అంత బాగుంది నిజంగా, చాలా బాగుంది. స్మెల్ చూసుకో, వాళ్ళకి నీకు స్మెల్ రావట్లేదా? స్మెల్ ఎందుకు రావట్లే? అసలు మంచిగా వస్తుందా? రావట్లేదా? మంచిగా వస్తుంది. నువ్వు కూడా వేసుకో ఒక డైలాగ్. మంచి స్మెల్ వస్తుంది, సందు చివరకు వస్తుంది, రోడ్డు మీద దాకా వెళ్ళిపోయింది స్మెల్. ఓకే, ఇది సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. ఒక ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే సరిపోతుంది, ఎక్కువ వద్దండి, మరి ఉడికిపోయింది చేప. ఏంటి వాసన వస్తుంది? ఏంటి ఫిష్ చికెన్ మాడింది ఏంటి? మాడలా, ఫ్రై చేస్తున్నా, ఫ్రై అవుతుంది. ఫ్రై స్మెల్ అదే చిన్న బాబుకి చికెన్ ఫ్రైయా, పెద్ద బాబుకి చేపల ఫ్రైయా? ఇది అయిపోయింది ఇంకా,
ఇప్పుడైతే మనం దీంట్లో ఈ ఉల్లిపందు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము. ఇదైతే నేను చక్కగా ఒక 10 పావు గంట పైనే దగ్గర 20 నిమిషాలు అట్లా మధ్యలో పెట్టుకున్నానండి. పులుసు అయితే చక్కగా చిక్కగా ఉడికిపోయింది, దగ్గరకు అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు దీనిలో కాంబినేషన్ ఏమో మా నాన్న ఎప్పటి నుంచో పాపు అంటున్నాడు. ఏంటి ఫ్రిడ్జ్ మీద? అది మర్మరాలు అన్న అమ్మ తెచ్చింది. ఇవ్వండి, అయిపోయింది, దించేస్తున్నాను. ఇంకా నేను ఆల్రెడీ కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకున్నాను అని చెప్పాను కదా, ముక్కల్లో కలిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం మళ్ళీ పసుపు ఉప్పు కారం అలాగే మనం చేసుకున్న మసాలా ముద్ద వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. చిన్ని బాబు కాబట్టి స్పైసీగా తింటాడు చిన్ని బాబు. స్పైసీ ఇష్టపడతాడు చిన్ని బాబు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు వేపుకుందాము. ఇదైతే చక్కగా వేగిపోయింది, ఇంకా అవసరం లేదు చెప్పాలంటే. కాకపోతే అవి వేసుకున్నాం కదా, అలాగే మన బిర్యానీలో చేసేవే ఫ్రై బిర్యానీలో చిట్టిముచ్చల్ రైస్. అది మామూలు ఫ్రై బిర్యానీ ఎక్సలెంట్ గా వచ్చిందమ్మా. ఆ ఫ్రై అయితే అసలు అబ్బా అబ్బాబ్బా ఏముంది, ఇప్పటికి కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నాను అంత బాగా వచ్చింది ఫ్రై. అది టమాటా పేస్ట్ ఏది వేసి చేసినట్టున్నారు, చాలా బాగుంది ఫ్రై. అది ఫ్రై అసలు వాటర్ అయ్యలేదు, ఉడికిద్దా ఉడకదా ఇది చండాలంగా ఉండిద్దేమో అనుకున్నాం. కానీ అది తిన్న తర్వాత మాత్రం అసలు బాగా మెత్తగా ఉడికిపోయింది, మంచి రుచిగా ఉంది అసలు. ఇప్పుడైతే ఈ వాటర్ మరిగిపోతున్నాయి, కొంచెం ఇది ఒక స్పూను నేను ఈ పిండి కలుపుకున్నాను. ఇది కొంచెం చిక్కపడ్డాక ఈ పిండి వేసేసుకున్నాం. ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నా చూడిదో. అంటే మొన్న మొత్తం చూపించాను కదా ఫ్రెండ్స్, అందుకనే ఇంకా నేను లోపలికి వెళ్ళినా సరే నేను చేసేస్తున్నాను. మన అమ్మకి చెప్పా మరి, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళు నెయ్యి తయారు చేస్తారు కదా ఫ్రెష్గా. తాళపురంలో పల్లెటూరులో అండి, వాళ్ళ గేదెలు ఉన్నాయి, వాళ్ళు మజ్జిగ చిలుక్కొని దానికి తీసిన వెన్న పోస్తే నెయ్యి తయారు చేస్తారు ఫ్రెష్గా. అయితే అది మంచి స్మెల్ వచ్చింది, చాలా బాగుండిద్ది ఆ నెయ్యి. ఇప్పుడైతే ఇది చిక్కపడిపోయింది, పిండి వేసేసుకుందా. ఇలా మరుగుతున్నప్పుడు ఈ పిండి అనేది అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక స్టిక్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది అయిపోయింది, ఇక ఆఫ్ చేసేస్తున్నాను నేను. సింపుల్గా చేస్తామా? చాలా మంది ఏంటో ఇద్దరు పట్టుకొని ముగ్గురు తిప్పితే చాలా కష్టపడతారు. అమ్మా అది కష్టమేనమ్మా, అంత చేస్తే మరి ఇద్దరు ముగ్గురు చెయ్యాలి మనం. తక్కువ కాబట్టి సింపుల్గా చేస్తాం కొంచెం, కాబట్టి ఈజీగా అయిపోయింది. ఆఫ్రికా వాళ్ళు తింటారే ఒగ్గాని మొక్కజొన్న పిండితో చేస్తారు, అది తినాలని ఉంది నాకు ఎప్పటి నుంచో. ఎప్పుడు చేస్తావు ఒగ్గాని నేను అంటారు దాన్ని? ఏదో వీడియోలో చూసాను, నేను ఆఫ్రికా సర్వైవల్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను కదా, వాటిలో వాళ్ళ ఫుడ్ అది ఇలాగే మొక్కజొన్న పిండితో ఇలాగే చేస్తారు. చేసుకొని దాకి దగ్గర పెట్టుకొని అందరూ చుట్టూతో 10 మంది కూర్చొని అందరూ తినేస్తారు. ఆఫ్రికా వాళ్ళు అంటే అందరూ ఒక దాంట్లో తింటారంట, వాళ్ళ కల్చర్ అది. మనం కూడా అలాగే దాకి దగ్గర పెట్టుకొని నలుగురం కూర్చొని ఒకసారి తినేద్దాం. ఏంటి ఇంకా ఏమన్నా చెప్పాలా నువ్వు? ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, ఇంకా పిల్లలకి పెడితే తినేసి వాళ్ళు అయితే క్రికెట్కి వెళ్తారు. క్రికెట్ ఆడుకుంటానికి వెళ్తే ఎలాగే వాళ్ళు, మనం అక్కడ పని దగ్గరికి వెళ్ళాలిగా మొక్కలు పేకాలి. ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా, సాయంత్రం వరల్డ్ కప్ ఉంది 2 గంటలకి, మన ఇండియాను ఆస్ట్రేలియాకి ఫైనల్ మ్యాచ్ ఉంది. అందరూ మనస్ఫూర్తిగా మన ఇండియా గెలవాలి వరల్డ్ కప్. పెట్టేసరికి అది రేపైనా పర్లేదు, నేను ఇవాళ కోరుకుంటున్నాను కదా,
వరల్డ్ కప్ గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఈ వీడియో వచ్చే టయానికి వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తారనమాట ఇండియా వాళ్ళు. నీకెందుకైనా మ్యాచ్ చూడవు కదా? చూసినా చూడకపోయినా అది మన దేశానికి సంబంధించింది. ఏదైనా సరే పిచ్చిగా చూసేవాడిని అసలు. మనదే పై చేయి ఉండాలి. క్రికెట్ అంటే పిచ్చిగా చూసేవాడిని. ఏమైపోయింది ఇప్పుడు ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, అజయ్ జడేజా వాళ్ళు అన్నప్పుడు మ్యాచ్లు విరాట్ కోహ్లీ అసలు సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే అసలు. అదేలే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. కొత్త ఏముంది, ఇంకా ధోని వీళ్ళందరూ కూడా పాత వాళ్ళు అయిపోయారు. రాగి ముద్ర ఒక్క ముక్క కూడా తీసుకుంటే ఊరుకొని కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసేసుకుందామా? ఏ ఉండు వెళ్ళిపోక, నీకు దగ్గర నుంచి చూపిస్తా చికెన్ ఫ్రై ఎట్లా వచ్చిందో. ఫ్రెండ్స్ ఈ వీడియో కావాలంటే అడగండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఈ రోజు కొంచెం హడావిడిగా ఉందని నేను వీడియో చూపించలేదు. ఇది ఎందుకు వీడియోలు అంత ఎక్కువ అయిపోయింది? ఇది సపరేట్ గా ఒక వీడియో పెట్టేస్తాను చిన్నది. చూసా ఎక్సలెంట్ గా వచ్చింది చికెన్ ఫ్రై. స్మెల్ ఎరగొట్టే వస్తుంది చిన్న బాబు చికెన్ ఫ్రై. ఏం చేస్తాం? ఏదో ఈజీ అన్నావు కదా. కాలిపోతుందా? చాలే మనం తింటాను. అది రౌండ్ షేప్ మా నాన్నకి. ఇది మీ డాడీకి చేసావా? తినేమనిపోయావా? అంటే అమ్మ ఇప్పుడే వచ్చింది కదా, తిరిగి తిరిగి పాపం బాక్స్ లో పెట్టి ఇచ్చి అన్నాడు. కోరే మందులు వేసాను. చికెనా? ఇదేమి రాసిన? ఇది నాన్నకి అమ్మది ఎంత తినను. కూర ఎందుకు రాసావు? కొంచెం చల్లారకు పెడితే పోయింది కదా. వస్తా అన్నాడా తర్వాత? లేకపోతే చల్లారు నువ్వు మరి బోర్డ్ అయిపోద్దాం. మూత వెళ్ళేటప్పుడు పెట్టచ్చు. మూత తీసి ఉంచితే ఆవిరిపోయింది. కలర్ఫుల్గా వచ్చింది కర్రీ. హలో ఏంటమ్మా తినేస్తున్నావా? అసలు ఆగేలా ఉందా? ఇదేమన్నా టెంప్టింగ్గా ఉంది. ఫిష్ పులుసు మంచి కలర్ఫుల్గా వచ్చింది. రాగి ముద్ద చేసుకున్నావా? అయినా తప్పుడే రెండు ఇచ్చినావా? ప్రదిస్తావా మరి? నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అంత బాగుంది రాగి ముద్ద. చేపల కూర అయితే నాకంటే మా ఆయన బాగా చెప్తాడు. కానీ ఇంకా నువ్వు వండుకో, నువ్వే తినేసి నువ్వే బాగుందని చెప్తే ఎలా? నేను చెప్పాలి బాగుందా లేదా తిన్నా తర్వాత? నేను తింటా తర్వాత తింటాగా. చల్లారాలి నాకు చేపల పులుసు. అబ్బా ఏ ముల్లే అన్న గుచ్చుకుందా నోట్లో. సూపర్ అంటే సూపర్ అబ్బా. చేపల కూర మాత్రం ఎరగొట్టేసింది. మైండ్ బ్లోయింగ్ గా నిజంగా. అసలు అంతకంటే ఇంకేమైనా ఉంటే చెప్పచ్చు, అంత బాగుంది. ఇంకా దాంతో తినేస్తా అన్నం పెట్టు కదా. చేప మొక్క తిని ఎలా ఉందా? చేప మొక్కే తింటున్నా నేను. చేప మొక్కకి ఇదిగోండి చూసారు కదా, ఇలా రౌండ్ గా అలా ఉబ్బింది ఉడికిన తర్వాత కదా. ఏ రాను చింతల్లి చేసావా? ఆనేయడి తినేస్తారు అన్నం మీరు కూడా. మన ఇద్దరం తర్వాత తిన్నాం అయితే. రాగమతి తిందండి అలవడి. చేపల కూర ఎందుకనే వాళ్ళు చేపలు తెచ్చుకున్నాడు వెళ్ళి పొద్దున్నే. పొద్దున్నే వెళ్ళి చేపలు అయితే తెచ్చుకున్నాడండి. చేపలు తినాలనిపించింది అనుకుంటా ఇవాళ.
చిన్నబాబేమో నేను తిన్న చేపలు అని చెప్పి అత్తరేది నాకు చికెన్ వండాల్సిందే అని చికెన్ తెచ్చుకున్నాడు. రా తినే నువ్వు కూడా, నువ్వు కూడా తినే. అందుకని సగం పొట్ట కోసి సగం ఫుల్ ముక్క కోసావా? అంటే ఫుల్ ముక్క కోస్తే ఏమైంది అంటే ఆ లోపల బ్లాక్ ఉండిద్ది కదా, అది తీయడానికి కుదరదు, కొంచెం ఇబ్బందిగా తీయాలి. అదే అది పొట్ట మొత్తం కోస్తే అనుకో, ఆ బ్లాక్ అనేది మనం ఈజీగా తీసేయచ్చు. ఆ బ్లాక్ ఉంటే చేపల పులుసు పులుసు బాగానే ఉండిద్ది, మనం తినేటప్పుడు ముక్క చేయదు అనిపించింది. జనరల్ రాలేదు రెండిట్లో, లేదా జనరల్ ఏం చేపల ఎందుకు అలా గలేజ్ వేసుకుంటున్నావు? ఒక చాట వేసుకొని కలుపుకోవాలి కానీ ఏమిటి అయిపోయిందా? చేప ఎలా ఉందమ్మా? నిజంగా చేప టేస్ట్ ఎలా ఉంది? చేప టేస్ట్ మాత్రం ఎగరక్కొట్టేసింది, నిజంగా చాలా బాగుంది. చేప చేప కొన్ని చేపలు కొన్ని చెరువుల్లో చేపలు రుచి ఉండవు, చప్పగా ఉంటాయి. కొన్ని చేపలు మాత్రం మంచి రుచిగా ఉంటాయి. పులుసు బాగా కుదిరిందా? పులుసు ముక్క తిన్నా రాగమతి తినపోయావా మొత్తం ముందు? చేపల పులుసు బాగుంటుంది అంట చాలా మంది చెప్తున్నారు. రాగిమతులు ఓకే, ఇది మీరు తింటుంటే నాకు కూడా ఆకలి వస్తుంది. అన్నం తిన్నానా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే చూడండి చక్కగా తినేసాను రాగి ముద్ద చేపల కూర వేసుకొని. చేపల కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉందబ్బా. మీకు వండే తీరు చూసినప్పుడు వండేటప్పుడే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు చెప్పే పర్లేదు, ఆపలేదులే నేను చెప్పు చెప్పామా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. నువ్వెందుకు అలా రావడం మామూలుగా? చిన్నబాబు ఎందుకు ఇక్కడ ఎలా వస్తాడు అన్న నుంచి? అన్నం తినవే ఇంకా అయితే వీడియో ఆపేసాను. Bye bye friends. Bye bye.